చేయండి సార్, ఇక్కడ స్తోత్రము 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 పరిశుద్ధుడా, నీకు వందనాలు కృతజ్ఞతలాయనా. ఈ ప్రపంచం ఏమైనప్పటికీ నీ బిడ్డలమైన మమ్మల్ని మాత్రం నీ కవిటలో దాచిపెట్టి భద్రపరుస్తున్నావు తండ్రి. ఏదో ఒక రకంగా నీ సేవ చేయించుకుంటున్నావు తండ్రి. నాయన, నవ్వ ఓడలో నవ్వ కుటుంబాన్ని కాపాడినట్టుగా, మరి కొన్ని ప్రత్యేక జంతువులను కాపాడినట్టుగా మమ్మల్ని కాపాడుతూ క్షేమంగా నడిపిస్తున్నావు తండ్రి. మహర్షి గారిని, నన్ను, మరి కొంతమంది బిడ్డల్ని ఏర్పాటు చేసుకుని నీ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నాయన, కుటుంబాలు దర్శించు, నీ బిడ్డలందరి కుటుంబాల్లో నీ శాంతి సమాధానం సంతోషం నెమ్మదిని అనుగ్రహించు. ఆ కుటుంబాల్లో నీ నామం కీర్తించబడుతుండగా ఆ కుటుంబాలను ఏర్పాటు చేసుకో తండ్రి. నీ సేవకులుగా ఏర్పాటు చేసుకో, మిషనరీలుగా, సంఘ పెద్దలుగా, క్రైస్తవ నాయకులుగా, సంఘ కాపురులుగా, సువార్తికులుగా వీళ్ళందరూ తయారవ్వాలని ఆశ ప్రభా. నీకు వందనాలు. వారి గాత్రాలు ముట్టు ప్రభా, వారి నాలుకలు, వారి పెదవులు నీ అగ్నితో కాల్చు ప్రభా. పరిశుద్ధ పరుస్తండి, నీ నామాన్ని కీర్తిస్తున్న పెదవులతో వారు చెట్టు మాటలు పలకుండా కాపాడు ప్రభా. నీ మా నామాన్ని కీర్తిస్తున్న గొంతుకులతో వారు గట్టిగా అరవకుండా, ఇతరుల మీద కేకలు వేయకుండా, సౌమ్యంగా సున్నితంగా మాట్లాడేవారుగా, ఉప్పు వేసినట్టుగా వారి సంభాషణ మీద సహాయం చేద్దండి. ఈ బిడ్డలు ఎవరు చెడ్డ మాటలు కానీ కూతు మాటలు కానీ పలకుండా వారి పెదవులు, వారి నాలుక, వారి గొంతును, వారి స్వరపేటికను ప్రతిష్ఠించి ప్రత్యేకంగా అభిషేకించి దీవించమని ప్రార్థిస్తున్నాను. కరుణించు, కలిగించు, భద్రపరచు. మహర్షి గారిని కూడా దీవించి దర్శించాను, వారి కుటుంబాన్ని భద్రపరచి మా సమయంతో చేసి అప్పగిస్తున్నాను. మేమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ సార్. ఓకే సార్, థాంక్స్. నేను స్టార్ట్ చేస్తానండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ఆ రైట్. ప్రశస్తిని రవీనా శంకర్జీ శిలాని ప్రిన్సి సాన్వి సి జయసింత్ మానస్వి జో అండ్ జోయల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్ పాస్టర్ సంకీర్తన నైతిక్ మెలడీ ఎక్కడ చాహత్ మాన్యుయల్ క్రిసి జో అండ్ లిల్లీ కెవిన్ క్రిసి కదలకుండా ఉండాలి ఇక్కడ జాయిన్ ఇన్ ది కో హోస్ట్ చేస్తాను. జాయిన్ ఇన్ ది కో హోస్ట్ చేశాను. ఓకే. మెలడీ చాహత్కి క్లాస్ ఉందా అంకుల్? చాహత్ కి ఎగ్జామ్స్ అవుతున్నాయి అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, జాయ్. ఒకసారి సిగ్నేచర్ సాంగ్ మనం పాడుకుని త్వరగా, అప్పుడు వేరే దానికి పాడు. సారీగా సంకీర్తన పాడు, పామాగా స్వరం పాడు. పాదాని పామాగా గారీ సా పాడు. సరి గా పామా పదాని పామా గారి సయ్యా నీ గాని ఎంతందై ఎందేవా
యన్యేసు సానిగాని సా నీదా పామాగ పామాగరిగ గారి సాని సా నీయన్ మార్గం నీయన్ సత్యం నీయన్ జీవన్ నీయన్ సర్వం. ఓకే నీయన్ చాల్ చాల్ జ్ఞానం చాల్ రాజు. ఆ రెండో చరణం సంతోషిస్తూ పాడమను. పాడనా సంతోష్? సాని గాని సా నీ ద ప మ గ ప మ గ రి గ గరి సాని సా నీయన్ ధ్యానం నీయన్ గానం నీయన్ రూపం నీయన్ దైవం. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఇద్దరితో కూడా పాడిస్తాను. నిసి పాడనా ఒక లాంగ్వేజ్ పాడు, ప్రాక్టీస్ చేసావా? చేశాను అంకుల్. సారీగా పామగా పాదని పామగా గరి చేయండి రోజు ఉంటూ. జైసింత్ పాడనా, ఏ లాంగ్వేజ్ పాడతావు? అంకుల్ కన్నడ తమిళ పాడతారు అంకుల్. సారీగా పామగా పాదని పామగ గరి సా యేసయ్యా నీదనే
Yendai Endeva Yen Yesu Sani Dani Sa Nida Pamaga Pamagariga Gari Sani Sa Nige Yen Margam Nige Yen Satyam Nige Yen Jeevan Nige Saram Nige Yen Dhyanam Niye yen ganam, niye yen rupam, niye yen daivam. Very good, very good. Avinash, pardon. Ivan Chotam, Churam, Sadiga. Make a pro chip to Larkada, Idi. ఒక లెసన్ లాంటిది స్వరాలకి లెసన్ అసెండింగ్ డిసెండింగ్ ఈ ఆర్డర్ ఉంటుంది సాతరత ఏం పాడతాం అసెండింగ్ లో మరి డిసెండింగ్ లో సాతరత ఏం పాడతాం ఇవన్నీ ఉంటాయి అంచేత అది బాగా ప్రాక్టీస్ చేయాలి Sari ga, mali padu. Sari ga, ga. Sari ga, ga. Eli po akna na, nu eli po kordo. Tappu parthna apur correctness na nga da. Tappu parthna. Tappan swaram correct. Par shrutik charanu leda. Adi kaval manike kada. Chala important. Andar gavanan chay. Sari ga pad Sari ga pa ma are ellipokattunte starting e tappu paadutunnanu ellipothunnanu Sari ga Sari ga aadi చూసావా అంటే కాన్సన్ట్రేట్ చేయట్లేదు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే తెలిసిపోతుంది ఇక్కడ ఈజీగా తీసుకోకండి పాట అంటే సరిగా పాడు సరిగా మళ్ళీ మళ్ళీ ఏదో అంటే సరిగా సరిగా వెళ్ళిపోతున్నావు పాడుతున్నావు ఇంకా రాలేదు నువ్వు సరిగా సాన్వి పాడు ఇది పాడలే ఈవేళ ఇది పాడు సరిగా అని చాలు వెళ్ళిపాడు బైక్ బైక్ వినిపిస్తుందా అంకు ఇప్పుడు వినిపిస్తుంది పాడు అది చూసారా కొంచెం ముందుకు నాన్న నువ్వు బాగా కూర్చో నువ్వు కంఫర్టబుల్ గా కూర్చో అంకుల్ ఇప్పుడు వినిపిస్తుందా అంకుల్ వినిపిస్తుంది కానీ నువ్వు కంఫర్టబుల్ గా కూర్చో మానసియాను సరిగా శిలానియను సారీగా అవినాశాను ఇప్పుడు సారీగా మరే అజిత్ అను సారీగా
Re Ga Pa Ba Ga Pa Ma Ga Pa Da Ni Pa Da Ni ఒక్కొక్కరానండి పాదని పాదని పామగ పామగ గరిస గరిస చూసాము మరి ఎందుకు రాదండి Sani da di sa. Ara sustain jay. Padu. Sani. Sa. Sa. Kadu. Sa. Sa. Pa padutunna sa padu. Kadu. Sa. Sa. Kadu. సరే నువ్వు మీరు మళ్ళీ వింటూ మీ స్వరస్థానాన్ని కరెక్ట్ చేసుకోండి. సరే చిరిసి క్రిసి క్రిసి పాడు. నేను నేర్చుకున్నావు చాలా రోజుల నుండి చూస్తున్నాను నేను. పాడు సారీగా పాడాలి. పాడిస్తాను నేను పాడిస్తానమ్మా. నువ్వు పాడక తప్పు పడుతున్నావు. విను తప్పు పాడుతున్నావు విను. సారీగా నా మాట విను ఆగు మాస్టర్ గారు ఒక్కొక్క పదం నేర్పిస్తారు. ఒక్కొక్క పదం పలుకు మొత్తం కాదు. ఆయన అంకుల్ గారు ఒకటి చెప్తారు అది పలికి ఆగు, మళ్ళీ ఇంకోటి చెప్తారు అది పలికి ఆగు. ఓకేనా? ఓకే సార్. ఒక్క పాడుతున్నావు నువ్వు. నువ్వు పాడుకుంటూ చదువుతున్నావు, పాట పాడడం లేదు. క్రిసి అనాలికుడు సిగ్గు ఇక్కడ సిగ్గుపడడం భయపడడం వద్దమ్మా. అందరం మనం అందరం ఒక ఫ్యామిలీ కదా, అవునా? మనందరం ఒక చోట చేరి ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం. ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన అంటాం కదా. ఈ కుటుంబ ప్రార్థనలో ముందు మనం పాటలు పాడుకుంటున్నాం, అది ఫ్యామిలీగా. కనుక భయపడొద్దు. మీరు ఎంత బాగా పాడతారో నాకు తెలుసు, అది కరెక్ట్ చేస్తూ తీసుకెళ్తాను మిమ్మల్ని చక్కగా. ఎవరిని వదలను. ఒకరితో ఎక్కువసేపు పాటిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అందరిని కరెక్ట్ చేస్తూ తనకి నేర్పుతూ అదే టైంలో అట్ ద సేమ్ టైం ఐఎమ్ కరెక్టింగ్ యూ ఆల్సో. అది రిమెంబర్ దాట్. అంతేగాని ఈ అమ్మాయితో ఎక్కువసేపు పాటిస్తున్నారు, ఆ అబ్బాయితో ఎక్కువసేపు పాటిస్తున్నారు అని కాదు. ఇక్కడ క్రిసి పాడాలి. సారీగా పాడనా. సారీగా వెరీ గుడ్. పాగా సస్టైన్ చేయి. పాగా అలా సస్టైన్ చేయి. వెరీ గుడ్. పాదని 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 వెరీ గుడ్. అంతే పామగ గారీసా వాయిస్ చక్కగా ఉంది. ప్రాక్టీస్
Sani Dani Sa. Try again. Sani Dani Sa. Sa. This program is perfect. Ah, very good. Sani Dani Sa. Sani Dani Sa. Ni da ba ba ga. Ni da ba ma ga. Ba ba ga re ga. Ba ma ga re sa. Re ga re ga. Ba ma ga re sa. Sorry. Ga ga. Ga. Ga, ga, re, sa, di, sa. Ga, re, sa, di, sa. Very good. Chusava, concentrate chesthe enduku kadu. Ajit, meerandaru concentrate cheyali. Ikkada unnappudu. Shruti antam. Ante ee frequencies gurinchi. Meeru keyboard ku vachara, evaranna vastunnaru kada. Frequencies gurinchi cheppanu kada. వాయిస్ ఆ ఫ్రీక్వెన్సీకి చేరాలి, చేరకపోతే బ్యూటీ ఉండదు. అపశృతి అంటాం, లేకపోతే ఫ్లాట్ వాయిస్ అంటాం, అది షార్ప్ అయిపోయింది అంటాం, అలాగంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ట్యూన్. సరిగా చూసారు అసెండింగ్, మళ్ళీ డిసెండింగ్ పామాగా బ్యాక్ వచ్చాం, మళ్ళీ అసెండింగ్ పాదని డిసెండింగ్ పామాగ అగైన్ డిసెండింగ్ చూసారా. అంత సిస్టమేటిక్ గా చేసిన ట్యూన్ అది. దాని వల్ల ఏంటంటే సారీగా మా పాదాని ఈ సెవెన్ నోట్స్ కూడా మీ మీ వాయిస్ లో పాడుతూ ఉండగా అది అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ అండర్స్టాండ్ డిసెండింగ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్. అంటే సా తర్వాత అసెండింగ్ లో రీ వస్తుంది, అసెండింగ్ ఆర్డర్. రీ నెక్స్ట్ గా, గా నెక్స్ట్ మా, పా దా ని, మళ్ళీ తారస్థాయిలో సా. డిసెండింగ్ లో సా నెక్స్ట్ డిసెండింగ్ ఏంటంటే నీ చెప్పాలి. నీ నెక్స్ట్ దా, సా ని దా ప మా గా రే సా. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఏ స్థానం బదులు సా బదులు పా పాడటం కానీ మా బదులు నీ పాడటం కానీ చేయకూడదు, చేస్తే నవ్వుతారు విద్య తెలిసిన పండితులు. ఏంటి ఇలా పాడుతున్నారు పిల్లలని. ఓకే సరే, ఇవాళకి మన సిగ్నేచర్ సాంగ్ సాధన కొత్త వాళ్ళ గురించి. ప్రిన్సి నువ్వు పాడేది ఒకసారి ఫైనల్ గా. సారీగా పాడు. సారీగా పామాగా పదాని పామాగ గరిసా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సాని దాని సా పామగ పామగరిగ గరిసాని సా నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం. వెరీ గుడ్ అండ్ చాలా వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ దీనికి రండి. శిలాని అందరూ రెడీగా ఉండండి. మెలడీ, ప్రశస్తిని, మానస్వి, శాంతి. గ గ ప ప ద ప స స రి స ద ద ప
दापागरे जाग्रत के बना ले गग पापा इदी कुडा असेंडिंग डिसेंडिंग आर्डर्स उंटाई ई गीतंलो చెప్పనుగా గీతం వేరు మీ మైక్ లా ఆఫ్ చేయండి మీ మైక్స్ అన్ని క్లోజ్ చేసుకోండి అన్న అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అంటారు ఆరోహణం ఆరోహణం అంటే అసెండింగ్ అవరోహణం అంటే డిసెండింగ్ అవరోహణం ఆ తెలుగు పదాలు అన్ని కూడా నేర్చుకోవాలి తెలుగు నేర్చుకో తెలుగు పార్తనం కదా ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి ఇవి కీర్తనలో ఒకలా ఉంటాయి గీతాల్లో కీర్తన వేరు గీతం వేరు అని చెప్పారు మీరు పాట వేరు చెప్పారు కదా ఆల్రెడీ ఐ టోల్డ్ ఎక్స్ప్లెయిన్ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లేకపోతే క్రిస్టియన్ హిమ్స్ క్రైస్తవ హిమ్స్ అంటారు కదా వాటికి ఏంటంటే ఫస్ట్ పల్లవి అంటే ఫస్ట్ స్టాంజాలో వచ్చిన ట్యూన్ అన్ని స్టాంజాలోనూ అదే ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ కీర్తన ఇంగ్లీష్ హిమ్స్ తీసుకోండి ఫస్ట్ స్టాంజాలో మీరు పాడినట్టు హోలీ హోలీ హో అదే ట్యూన్ మళ్ళీ సెకండ్ స్టాంజాలో ఉంటుంది హోలీ హో అలాగా దిస్ ఈస్ కాల్డ్ ఏ హిమ్ కీర్తన అలాగే తెలుగు కీర్తనలో కూడా అదే పద్ధతి ఫస్ట్ స్టాంజాలో ఉంది పల్లవి అంటాం ఫస్ట్ స్టాంజాలో ఉన్నది కూడా సెకండ్ స్టాంజ్ అదే ట్యూన్ పాట అంటే పాట పల్లవి ట్యూన్ వేరు చరణాల ట్యూన్ వేరు పల్లవి ట్యూన్ వేరే ఉంటుంది నడిపించు నానావా అది పల్లవైతే నా జీవిత తీరమునా అని చరణం వేరే ట్యూన్ లేదా చరణం ట్యూన్స్ కూడా వేరే వేరేగా చేస్తారు కొంతమంది పెద్దలు ఫస్ట్ చరణం వేరే ట్యూన్లో సెకండ్ చరణం వేరే ట్యూన్లో థర్డ్ చరణం వేరే ట్యూన్లో కూడా చేస్తారు ఎందుకంటే అది రాసిన ఆ పాటకి ఒక్కొక్కసారి లెంగ్త్స్ కోసమని ఆ పాట పావం చెడిపోకుండా వేరే వేరే ట్యూన్స్ చేస్తాం గీతం అలా కాదు గీతానికి పల్లవి చరణం ఉండదు ఏకధాటిగా ఫ్రమ్ ఫస్ట్ లైన్ టు లాస్ట్ లైన్ కంటిన్యూస్ గా సింగింగ్ ఉంటుంది ఏమి ఎక్కడ ఆపడం కానీ తాళం ప్రకారం పాడుకుంటూ వెళ్ళిపోతాం అది గీతం అర్థమైందా ఇంకా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి కృతి అని పద్యం అని శ్లోకం అని ఇలాగా మాకు అక్కర్ల కీర్తన పాట గీతం ఇవి నేర్చుకుంటాం ఈ గీతంలో చూడండి ముందు నుండి చివరి వరకు వెళ్ళిపోతాం ఇదేమి ఎవ్వరు కదలడానికి లేదు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు మీరు ఎవ్వరు పాడడం లేదు కాబట్టి వీడియో ఆఫ్ చేయడానికి లేదు వీడియో ఆఫ్ చేశారా తీసేస్తా అగ్నిష్మ వెల్కమ్ నాన్న మైక్ ఆన్ చేయి ప్రైజ్ లాడ్ ఏమైంది ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయా ఓకే ఓకే రైట్ రైట్ నేను ఇది చూడండి గీతం ఆల్రెడీ నేను పాడి చాలా సార్లు పాడాను కదా బాగా పాడాలి ఇది కూడా వాయిస్ కల్చర్ అంట వాయిస్ కల్చర్ అనే వాయిసెస్ అన్ని గీతాలు పాడితే మీ వాయిసెస్ బ్రైట్ గా మారిపోతాయి మీరు పాడే కొద్దీ మీ వాయిసెస్ లో చేంజ్ చూడండి చేంజ్ కనిపిస్తుంది ఒకే దాన్ని 10 సార్లు మనం పాడినా సరే అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పొట్టినే పాడించను నేను ఎందుకు మీరు శృతిలో రావడం వినండి గగ ప ప ద ప స స అది సా సా మధ్య స్థాయి తార స్థాయి మందర స్థాయి అంట లో స్థాయి అనే 3 స్థానాలు ఉంటాయి ఈ 3 స్థానాల్లో ఇప్పుడు కీబోర్డ్స్ లో నేను చెప్పాను మిడిల్ సి C4 అంటారు దాన్ని ఆ మిడిల్ సి అన్నది మధ్యస్థాయి
అంటే మధ్య స్థాయిలో అందరు వాయిసెస్ అందరు పాడుకోగలరు. ప్రతి ఒక్కొక్కరు పాడుకునే స్థాయి అనమాట మధ్య స్థాయి. అక్కడ ఎవరికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందుచేతనే కాంగ్రిగేషనల్ గా పాడే సాంగ్స్ అన్ని కూడా కీర్తనలు కానీ పాటలు కానీ ఆ మధ్య స్థాయిలో చేస్తారు. ఇక మందర స్థాయి అంటే చూసారా అది మందర స్థాయి అంటారు. ఆ పా వచ్చి మధ్యస్థాయి కనుక ఇది కీబోర్డ్ లో ఉన్న వాళ్ళకి C4 to C5 C3 కిందది కింద బ్లాక్ అక్కడ కొంతవరకు మనం వాయిస్ వస్తున్నాం. సంకీర్తన ఏం చేస్తున్నాం వినండి, చెప్తున్నాను కదా మీకు, మీరు పాటలు పాడుకోవద్దు, నేను చెప్పేది వినండి. ఇక్కడ జాయ్ వెళ్ళి వినండి, నేను మాట్లాడేటప్పుడు మీరు ప్రాక్టీస్ కాదు, నేను ఎవరితోనన్నా ప్రాక్టీస్ చేయించేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నేను చెప్తున్నప్పుడు వినండి. ఇది టెక్నికల్ మ్యాటర్, ఇది విషయాలు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి, లేదా డైవర్ట్ అయిపోతాను, మళ్ళీ మర్చిపోతాం ఏం చెప్తున్నానో మర్చిపోతాను. అర్థమైందా? సో మందర స్థాయి మిడిల్, తార స్థాయి పైన, అంటే పైన అది తార స్థాయి. అందుకే మందర స్థాయిలో మీకు స్వరాలకి కింద ఆ స్వరం కింద డాట్ ఉంటుంది, తార స్థాయిలో స్వరం పైన డాట్ ఉంటుంది. అది అందుకే మిమ్మల్ని డాట్ డాట్ గుర్తు పెట్టుకోండి, డాట్ పెట్టుకోండి అంటూ ఉంటాం. స్టార్టింగ్ లోనే చాలా టెక్నికల్ ఇష్యూస్ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఈ మందర స్థాయి లో మధ్య స్థాయి తార స్థాయి ఈ మూడింట్లోనూ కూడా మీ వాయిస్ అంటే హ్యూమన్ వాయిస్ ఎక్కడి వరకు చేరుతుందో ఆ లెంగ్త్ లోనే సాంగ్స్ ఉంటాయి. తారస్థాయి కూడా ఒక పర్టికులర్ పిచ్ దాటి హ్యూమన్ వాయిస్ వెళ్ళదు, ఆ హ్యూమన్ వాయిస్ వెళ్ళదు కాబట్టి ఒక పర్టికులర్ నోట్ వరకే మీతో పాడిస్తాం. ఆ పైన పాడిస్తే మీ టిష్యూస్ పగిలిపోతాయి, పాడించకూడదు కూడా, పాడం, అందుకే అరవకండి అంట, గొంతు పాడైపోతుంది. మందర స్థాయిలో కూడా ఒక స్థాయి వరకే పాడగలుగుతారు జాగ్రత్త, ఆ క్రింద మళ్ళీ పలకరు, దగ్గు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మొన్న అన్నాను లిల్లీ అను అన్నానా, చూసారా ఆ పా పలికేటప్పుడు మందర స్థాయి అంటాం, దాని లో పా పలికేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం, కానీ అక్కడ వరకు అది కింద పలకదు, మళ్ళీ కిందకి వెళ్ళాం అన్నానా, ట్రై చేయను వెళ్ళి లో స్థాను వెరీ గుడ్ రా, చూసారా పలుకుతుంది మా ఇమానియల్, ఎందుకు నవ్వుతున్నావు? ఓకే అను ఇమానియల్ అను సస్టేంచి స్ట్రైట్ గా రా పా అని పా అనుకో పా సస్టేంచి సాన్వి అను సస్టేంచి సరే అప్పుడు మా కూడా మా ట్రై చేసి
అనగా అది మందరిస్తాయి అది దాటి మళ్ళీ క్రింద పాడలేదు హ్యూమన్ వాయిస్ వెళ్ళదు కానీ కొంతమంది చాలా కఠోరంగా ప్రాక్టీస్ చేస్తారు ఆ మందర స్థాయికి వెళ్ళడం కోసం ఈ మా గా అలా క్రిందకి వెళ్ళడం కోసం ఇది కారణం ఏంటి తెలుసా పర్ఫెక్ట్ హార్మోనీలో సొప్రానో నెక్స్ట్ ఏంటి ఆల్టో టెనర్ బేస్ అని ట్యూన్స్ ఉంటాయి నాలుగు ట్యూన్స్ ఇప్పుడు మీతో రెండు ట్యూన్స్ పాడిస్తున్నాను కదా సొప్రానో పాడారు ఆల్టో పాడుతున్నారు టెనర్ బేస్ ఈ ఫోర్ ట్యూన్స్ కూడా వాయిస్ రేంజెస్ ని బట్టి ట్యూన్స్ చేస్తాం సొప్రానో తార స్థాయిలో ఉంటుంది మధ్య స్థాయిగా ఆల్టో వచ్చేస్తుంది ఇంకా క్రింద స్థాయి టెనర్ ఇంకా క్రింద స్థాయి బేస్ ఈ బేస్ వాయిస్ టెస్ట్ చేస్తాం ఈ నోట్స్ పలికిన వాళ్ళు అంటే స ని ద ప మ గ రి స నాకు కూడా పలకండి నవ్వకు నువ్వు ఇమానియల్ ఎందుకు నవ్వుతున్నావు మాటికి నవ్వు అన్నదే నీ మామూలుగా నా వస్తా ఉంటుందా నవ్వకు అందరు చూస్తున్నారు నేను నువ్వు వేళకొండం చేస్తున్నావు అనుకుంటారు అర్థమైందా ఈ లో అంటే సి ఫోర్ అన్నది మధ్యస్థాయి అయితే సి త్రీ బ్లాక్ ని లో వాయిస్ ఎవరైతే పాల్గొతారో వారిని తీసుకుంటాం బేస్ వాయిస్ గా ఆ బేస్ వాయిస్ నోట్స్ పాడిస్తాం వాళ్ళతో తారస్థాయి పాడే వాళ్ళు ఉంటారు బాగా అలాగా ఇప్పుడు నేను అప్పుడే గమనించాను మీలో తారస్థాయి ఎవరు పాడతారు టెనర్ రేంజ్ ఎవరికి ఉంది ఆల్టో రేంజ్ ఎవరికి ఉంది టెనర్ ఎవరు పాడతారు బేస్ ఎవరు అనగలరు బేస్ అన్నది సర్వసాధారణంగా ఫిమేల్ వాయిస్ కి బాగుండదు బేస్ ట్యూన్ మేల్ వాయిస్ కి ఇస్తారు బేస్ ఎందుకంటే ఆ బేస్ ఉండాలి కదా ఆ వాయిస్ లో ఆ బేస్ ఉంటారు కనిపించాలి కాబట్టి కనుక సర్వసాధారణంగా బాయ్స్ తో పాడిస్తాం మేల్ వాయిస్ బేస్ ఈ రేంజెస్ అన్ని కూడా మీరు రావాలి అంటే ఈ కీర్తనలో మామూలు పాటల్లో మామూలుగా ఉంటాయి కానీ గీతాల్లో ఈ రేంజెస్ అన్ని వస్తాయి మీకు కనుక ఈ గీతాలని ఆ దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేశాను రాశాను కంపోజ్ చేశాను కనుక ఈ కంపోజిషన్స్ అంటే మీరు కూడా కంపోజర్స్ అవ్వాలి సింగర్ సింగింగ్ తో పాటు కంపోజర్స్ అవ్వాలి అలాగా ఎలా కంపోజ్ చేయాలి దేన్ని పాటను ఎలా కంపోజ్ చేయాలి కీర్తన ఎలా చేయాలి ఒక గీతాన్ని ఎలా చేయాలి కృతిని ఎలా కంపోజ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు నేర్పుతా శ్రద్ధగా గగ నేను ఇప్పుడు స్ట్రైట్ గా పాడడం వేరు కీర్తన మన ఇండియన్ క్లాసికల్ మెలడీ అని ఎందుకన్నారంటే ఈ సస్టైన్ నోట్స్ గ్లైడ్స్ గమకాలు అంటే ఈ గమకాలు అన్ని ఉంటాయి ఈ గమకాలు వేస్తేనే ఆ ట్యూన్ కి ఆ బ్యూటీ వస్తుంది గ గ ప ప ద ప స స రి స ద ద ప కరెక్ట్ అది విను నానా జయసింత్ తర్వాత పాడుకుందే కానీ అలా స్ట్రైట్ నోట్స్ స్వరం కరెక్ట్ గా పాడతారు కానీ దానికి బ్యూటీ తీసుకురావాలి అందుకని ఆ బ్యూటీయే సంగతులు చక్క గ్లైడ్స్ ఇప్పుడు వినండి మళ్ళీ స్మూత్ గా అరవకూడదు చక్కగా స్మూత్ గా మైక్ దగ్గర కూర్చున్నప్పుడు స్మూత్ గా మాట్లాడాలి గగ ప ప ఓకే ద ప స స అది గ్లైడ్ అంట వచ్చు ద ప స స ద ప స స అనలేదు నేను గ గ ప ప ద ప ద ప స స రి స ద ద ప రి స ద ద ప ద ప గ గ రి
दा प ग ग रे स ग प ग प द स स दा में लैंड अवल ग प द स स द प ग ग रे ग ग द प ग ग द प ग भाग भाग ग रे स ग ग ग ग रे ग प ग प प ग ग ग ग रे ग प ग प प ग ग द प द द प स स ग ग द प द द प स स द ग रे रे स स द ग रे रे स स द स द द द प ग प ग प द स द प द प ग ग रे स स रे ग ग ग रे प ग रे ग रे प ग रे स रे स ग रे स ఇది గీతం పాడే విధా. ఇప్పుడు కంటిన్యూస్ గా పాడతా చూడండి. గ గ ప ప ద ప స స రీ స ద ద ప ద ప గ గ రే గ ప ద స స ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స గ గ గ గ రే గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స द ग रे रे स स द स द द द प ग प द स द प द प ग ग रे स स रे ग ग ग रे प ग रे स रे स ग रे स स द स स सरा को लिरिक पार्ट चूंडे చూడండి. లిరిక్ అందరి దగ్గర ఉందా? అందరు చూసుకోండి. కరుణాల ధర పాల కరుణ కరుణ చూసారా ఎంట్రీ కరుణాల ధర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభ గుణలు నిరత క్రియా జయ శీలా మరియా సుత్ మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ జననాద శ్రీ యేస జయ 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 వరదాత. కంటిన్యూస్. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇమానియల్? ఎక్కడికి వెళ్ళావు? తర్వాత రా. అర్థమైందా? ఎవరు పాడతారు ఇప్పుడు?
పాడండి, మామూలుగా పాడండి, కరెక్ట్ చేస్తాం. చిల్లని పాడు, ట్రై చేయండి అన్న, పర్వాలేదు. ఒకరు పాడుతున్నప్పుడు కరెక్ట్ చేస్తా ఉంటాను, అందరూ వినండి. స్మూత్ గా పాడినా గ గ ప అలా రాదు. ఓకే అంకుల్. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ पा ग ग री सा ग ग ग ग री ग पा ग पा प ग ग दा प दा द प सा सा द ग री रे सा सा द सा द द द प ग प द सा द प दा प ग ग री सा दा दा प ग ग री सा दा प ग ग री दा प ग ग दा प ग ग दा प ग दा प ग ग री सा da pa ga ga ri sa sa ri ga ga sa ri ga 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 ri ba ga ri sa ri sa ga ri sa sa da sa sa. Very good, wonderful. Lyric padagalava? Padtan uncle. Padnala, pad. Karunala darpala sharanamaya dayashila nirupama prema sagar chupakarapu jakara shobita shubha guna lola nirata kriya jaya shila maria priya sanghanayaka tejomaya mrudu hrudaya gananada sri esa jaya 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 varadata. Inkokkasari padanna ga ga pa pa ga ga pa pa da pa sa sa ri sa da da pa da pa ga ga ri ga pa da sa sa da pa ga ga ri ga ga da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da da pa sa sa da ga ri ri sa sa akade da ga ri ri me voice akade varaku velthundi anchetane akade paadistunna da ga ri ri sa sa da ga ri ri sa sa da sa da 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 pa ga pa da sa da pa da pa ga da pa ga ga ri sa da pa ga ga ri sa da pa ga da pa ga ga ri sa da pa ga ga ri sa sa adi correct chesko da da pa ga ga ri sa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri
గరి సద సాసా గరి గుళ్ళిని పాడనా కరుణాలా కరుణాలా దర పాలా శరణమయ్యా దయశీల నిరుపమ ప్రేమ సాగర చుంబ కరపు జాకార శోభిత శుభ గుణ లోలా నిరతా క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీయేసా జయ 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 వరదాత. వెరీ గుడ్. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఇవి ఉన్నాయి, అవన్నీ వెళ్తాయి. పరిశుని పాడు స్మూత్ గా, పాడు స్మూత్. అంకుల్ ప్లీజ్. గ పాప సా రీ సద ప దప గ గరి గ ప త సా ద ప గ గరి గ గ ద ప గ ప గ గరి స గ గ గ గరి గ ప గ పాప గ గ ద ప గ ద ప సా. గ ప ప గ గ ప ప ద ప సా సా రి ప గ గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ చేసుకోవచ్చు. మనసు పాడు. గ పాప
పాడింది వినండి చక్కగా విని బాగా రావాలి గీతాలు చాలా మంచి ఫౌండేషన్ మీకు అంటే గ్రిప్ దొరుకుతుంది స్వరాల మీద గ్రిప్ బాగా హౌ టు సింగ్ హౌ టు హోల్డ్ ద వాయిస్ ఎక్కడ గమకాలు వేయాలి ఎక్కడ సస్టైన్ సడన్ గా కట్ అయింది ఓకే నా వినిపిస్తుంది నా వాయిస్ కనుక రేపు అందరు స్టార్టింగ్ ఇదే పాడిస్తాను మన సిగ్నేచర్ సాంగ్ ఒక 2-3 మినిట్స్ పాడుకున్న తర్వాత ఇది అందరితో పాడిస్తాను నైతిక్ ప్రాక్టీస్ చేయాలి మెలడీ ఓకే జైసీన్ కెవిన్ క్రిసి వాయిస్ బాగుంది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి మీ ప్రిన్సీ ప్రిన్సీ కూడా గ్రీష్మ వస్తావా రేపటి నుండి ఓకే మరి బాయ్ అందరికి చేసింది ఓకే నైతిక్ బాయ్ జాయిన్ లిల్లీ రేపు పాడాలి మీరు రికార్డ్ చేసి పంపండి నాన్న ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాయ్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ బాయ్ అంకుల్ క్లోజింగ్ ప్రేయర్ మన ఎవరు సంతోష్ శాస్త్రడు క్లోజింగ్ ప్రేయర్ చేయనా దేవునికి వాళ్ళ ఫ్యామిలీ ఏం చింతన్ చేసే మాకు పాటలను బాగా నేర్పించిన తండ్రి చేసే అందరికి కొంచెం అరిగింద చింతన్ చేసే పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సంతోషము సన్నిధి సహవాసములు ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులకు మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలతో వర్ధిల్ల చేయనుగాక ఆమేన్. పిల్లలు ఈవినింగ్ 4:00 కి సండే స్కూల్ ఉంటుంది, ఖచ్చితంగా అందరూ వచ్చి సండే స్కూల్ లో వాక్యం నేర్చుకోవాలి. మీరందరూ కూడా క్లాసెస్ లేకపోతే దయచేసి తప్పకుండా 4-5:30 మీరు ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో వచ్చి దయచేసి ఇన్వాల్వ్ అవ్వండి. సండే స్కూల్ లో మీరు వాక్యం నేర్చుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ వచ్చేస్తారా? ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ అంకుల్ బై 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 ఓకే ఓకే రైట్ బై అంకుల్ ఓకే 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 ప్రైజ్ ది లార్డ్ అంకుల్ బై బై సార్ సాయంత్రం వచ్చేస్తారా సార్ నేను 4 కల్లా వచ్చేస్తా సార్ ఆ ఓకే సార్ రైట్ సార్ ఓకే 4 5 కల్లా వచ్చేస్తాను నేను ఏమండి అలాగే ఓకే ఓకే అన్నిటికీ తీసుకున్నాం